సద్గురు, చాలాసార్లు నా నిత్య జీవితంలో భయం నన్ను ఎన్నో పనులు చేయనివ్వకుండా ఆపిస్తుంది. ఓడిపోతాననే భయం, కొన్నిసార్లు నన్ను కాదంటారనే భయం. ఈ భయాన్ని జయించడం ఎలా? అసలు లేనే లేని దాన్ని మీరు జయించడం జరగదు. ప్రస్తుతం మీరు భయంలో ఉన్నారా? ఇప్పుడు నేనేమైనా అనరానిది అంటానని ఆ భయముందా? మీ జీవితంలో ప్రతి క్షణం మీరు భయంలో ఉంటారా? లేదు. మీరు భయంలో లేనట్టయితే అలాగే ఉండండి. ఎందుకంటే భయాన్ని పుట్టించటానికి ఎక్కువగా ఊహాశక్తిని ఉపయోగించాలి. భయంలో ఉండకపోతే మీరేమీ చేయక్కర్లేదు. భయం ఎందుకొస్తుందంటే మీరు చాలా ఊహించుకుని లేని విషయాలను సృష్టించుకుని అవి జరగొచ్చేమో అనుకుని మీ మనసులో కొన్ని వేల రకాల కథలు అల్లుకుంటున్నారు. ఎక్కువ శాతం అవి జరగనే జరగవు. మీరు భయపడే విషయాలు, మీరు భయపడుతున్న ఒక 100 విషయాలు తీసుకోండి. Probably 99 of them never happened. అందులో 99 జరగలేదు, అవునా? అందుకే మీ భయం ఎప్పుడూ కూడా లేనిదాని గురించే. లేనిదానిని జయించటం కానీ దానితో పోరాడటం కానీ చేయలేరు. ఏదైనా ఉన్నదాన్ని జయించవచ్చు, అసలు లేనిదాన్ని మీరు జయించలేరు. ఆ వృధా ప్రయాసని వదిలేయాలి. మీ భయాన్ని ఆనందించండి, అది మీరు తయారు చేసిందేగా. మీకు హారర్ సినిమాలంటే ఇష్టం, అంతే. మీరు కాదంటున్నారు కానీ మీరు వాటిని సృష్టిస్తున్నారు. దానితో డబ్బులు చేసుకోవట్లేదు, అంతే. భయం అంటే మీ బుర్రలో మీరు హారర్ చిత్రాలు తీసినట్టే. ఎవరూ దాన్ని చూడటానికి ఇష్టపడట్లేదు. ప్రొడ్యూసర్కి నష్టం పాపం. అయినా మీరు తీస్తున్నారు, అందుకే మీరు మరొకటి తీయండి. ఒక హాస్య చిత్రం, ఒక ప్రేమ కథ, ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఒకసారి వాళ్ళ ప్రయత్నించండి. అలా కూర్చుని ఒక ప్రేమ కథ తీయండి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లేదా కామెడీ తీయండి. 5-5 నిమిషాల చొప్పున ఒక్కో కథ తీయండి మీ బుర్రలోనే. నిజంగా మీ బుద్ధిని ఇంకో విధంగా వాడి చూడండి. అది ఒక అలవాటైపోయింది మీకు. అలా కూర్చుని భయంకరమైన సినిమా తీయటం మీకు అలవాటైపోయింది. ఎన్నో హారర్ సినిమాలు చూసేశారు, బోర్ కొట్టట్లేదా? కొత్తది చేయండి. మీరు అలాంటి సినిమాలు తీస్తే అవి మీ జీవితంలో జరుగుతాయని కాదు, జరగకపోవచ్చు, కనీసం ఆ సినిమాని మీరు ఆనందించండి. అది నిజంగా జరగకపోవచ్చు, అయితే ఏంటి? ఈ ప్రపంచంలో జరిగేది మీరు ఆనందించలేకపోతే కనీసం మీ బుర్రలో జరిగేదైనా చూసి ఆనందించండి, అవునా? ఆ మాత్రం హక్కు ప్రతి మనిషికి ఉంది, అవునా కాదా? ప్రపంచం తన మీద దయచూపకున్నా సరే కనీసం తన బుద్ధి తన మీద దయచూపాలి కదా. అందుకే మంచి సినిమాలు తీయండి.